సౌండ్ వస్తుంది. రైట్ రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ మనోజ్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే ముందు కృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణారెడ్డి గారు, అమిత్ షా ఈ రోజు రావడం అంటే మీరు అన్ని ప్రకటిస్తున్నారు, బాగానే ఉంది. బీసీ నాయకుడు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన మీరు ఎక్కడా చేయలేదు. ఈరోజు బీసీ నాయకుడిని బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత, కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసిన తర్వాత బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని మాట్లాడుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా, లేదంటే ఇది టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సవాల్ అనుకోవాలా? అట్లా చూస్తే గనక ప్రస్తుతానికి బీజేపీని ఒక కన్ఫ్యూజన్లో పెట్టినట్టు కనిపిస్తోంది కదా. అవునండి, ఈ యొక్క డిబేట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీరు ఏదైతే అన్నారో బీసీ ముఖ్యమంత్రి, అవునండి ఇక్కడ కొద్దిగా సమస్య వచ్చింది. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడానికి గాని, మా యొక్క జాతీయ రాష్ట్ర అధ్యక్షుని మార్చడానికి గాని, సంస్థాగతంగా మాకు కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిలో భాగంగానే మార్చడం జరిగింది. ఎలక్షన్ టైంలో కిషన్ రెడ్డి గారు గతంలో అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆయన అనుభవం గాని, ఆయన ఆలోచన గాని, ఎలక్షన్ లో ఎలా వెళ్ళాలి, పార్టీని ఎలా సమయత్వం చేయాలి అనే దాంట్లో కిషన్ రెడ్డి గారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం కొద్ది వారిని అధ్యక్షునిగా మార్చడం జరిగింది. చాలా మంది చాలా విధాలుగా అపోహలు పడుతున్నారు, ఆ అపోహలకు ఎలాంటి తావు లేదు. పార్టీ ఒక జాతీయ నాయకత్వం మార్చిందంటే దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోవాల్సింది. మేము పార్టీ క్యాడర్ అర్థం చేసుకుంది, మా పార్టీ నాయకులు అర్థం చేసుకున్నారు, తెలంగాణ సమాజానికి కూడా అర్థమయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్ లోకి వెళ్ళినప్పుడు తెలియజేస్తాము. మరి ముఖ్యంగా బీజేపీ బీసీ నాయకుడిగా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎందుకు ప్రకటించలేరు అంటున్నారు. మేము మొదటి నుంచి కూడా మా యొక్క బంగార్ల డాక్టర్ లక్ష్మణ్ గారు గాని, అలాగే మాకు మంత్రి శ్రీనివాస్ జీ అని ఉండే, తను కూడా బీసీ నాయకుడు, కీలకమైన సంఘటన మంత్రిగా పనిచేశాడు పార్టీ నిర్మాణంలో. దాని తర్వాత బండి సంజయ్ గారు పనిచేయడము, ఈ రోజు ఈటెల రాజేందర్ గారు బీసీ నాయకునిగానే ఒక గుర్తింపు పొందడము, ఆయన యొక్క సలహాలు సూచనలకు ఆధారంగానే పార్టీ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికే బీజేపీలో ఏ నాయకుడికి ఆ నాయకుడికి వర్గాలు ఉన్నాయి, ఒక వర్గ పోరు ఉన్నది. దీంట్లో భాగంగా ఇందాక మీరు చెప్పినటువంటి లిస్టు చూసుకుంటే గనక లక్ష్మణ్ విషయం అయితేనేమి, బండి సంజయ్ విషయం అయితేనేమి, ఈటల రాజేందర్ విషయం అయితేనేమి. సో వీళ్ళకు బండి వర్సెస్ ఈటల అంటూ మళ్ళీ ఏమైనా కుంపట ఏమైనా పెట్టింది అనుకోవాలా? ఇందులో అలాంటి విషయం ఏం లేదండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఊళ్ళో ఉంటాము, 10 మంది ఉంటారు, ఒక క్లాస్ కి వెళ్తారు, 10 మంది చదువుతుంటారు, పోటీతత్వం ఉంటది. ఎవరమైనా నేను ఎంత వరకు ప్రజల్లో ఓటు బ్యాంకును పెంచగలుగుతాను, నేను ఎంత వరకు ప్రజల మధ్యకి వెళ్తాను, ఇది ఏంటంటే పార్టీకి ఇబ్బందికరంగా కాదు, పార్టీ బలోపేతం విషయంలో వాళ్ళు పోటీ పడుతున్నారు. ఒకరినొకరిని ఇబ్బంది పెట్టుకోవడానికో, ఒకరినొకరి మీద కామెంట్లు చేయడానికో, ఎవరినో విత్ ఇన్ ద పార్టీలో డ్యామేజ్ చేయడానికో వాళ్ళు ఎవరు కూడా ముందుకు పోవట్లేదు. వాళ్ళు పోతున్నదల్లా పార్టీలో నాకు గుర్తింపు కావాలి, ప్రజలలో గుర్తింపు కావాలి, పార్టీని బలోపేతం చేయాలనేదే పోతున్నారు. కానీ మా యొక్క ఇంటర్నల్ గా మీరు ఎక్కడన్నా చూడండి, కిషన్ రెడ్డి గారి మీద ఈటెల గారు కానీ, ఈటెల గారి మీద ఇంకెవరన్నా కానీ కానీ వ్యక్తిగతంగా వచ్చి బయట వచ్చి మాట్లాడిన విషయాలు ఎక్కడ కూడా లేవు. పార్టీ ఒకటి సంస్థాగతంగా బాగుంటుంది. ఈ యొక్క పోటీతత్వం అనేది ప్రజలలో ఎలా వెళ్ళాలి, పార్టీని ఎలా గెలిపించుకోవాలనే పోటీతత్వం తప్ప, ఒకరినొకరిని కాళ్ళు బట్టి గింజ కాంగ్రెస్ లోనో లాగా ఒకరి పైకి వెళ్తుంటే రెండో వ్యక్తి రెండు ఇద్దరు వ్యక్తులు కింద ఉండి కింది గుంజేలాగా లేదండి. పార్టీ సవ్యంగానే నడుస్తుంది. దీంట్లో కూడా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మిమ్మల్ని అడిగేటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బిఫోర్ దట్ ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారిని కొన్ని అడగాలి. రైట్, కాల్వ సుజాత గారు, గుడ్ ఈవినింగ్.